హలో, అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మస్తుగున్నారులే. మాది గిట్లా చిన్న రైతు కుటుంబం. గీయే మా ఆవులు, గీయే మా రెండు గోమాతల నట్లు, ఒక దూడబీ ఉంది. మా గింట్లో గీటిని గావురంగా చూస్తాం. గీయే మా నేస్తం, గీయ మా ఇంటి మనిషి లెక్క అన్నట్లు. గీటి దానా, తౌడు, గడ్డి సమస్తం గిట్లా మా నాయన చూస్తాడు. ఇవి గిట్లా మా నాయన ఆవాజ్ వినగానే ఒర్రుతాయి, గంతులేస్తాయి, తోక లేపుతాయి. వాళ్ళ నడుమ బంధం గట్లున్నది. ఇప్పుడు చూస్తున్నది మా ఊరి చెరువు అన్నట్టు. చాలా పెద్ద చెరువు, ఎప్పుడూ నిండకుండ లెక్క కొట్టుద్ది. నిజాం పాలనలో ఈ చెరువు దొవ్వినరు. ఇది ఎంత పెద్ద చెరువు అంటే గెటు చూసినా నీళ్లే గానస్తాయి. గటిటుగా ఈ చెరువు 150 ఎకరాలు ఉంటుంది. ఈ చెరువు కింద 1000 ఎకరాల్లో వరి పంట పండిస్తాం. చుట్టుపక్కల గిట్లా 20 ఊర్లకు తాగనీకి, పంటలకు గీనీళ్ళే ఆధారం. మేము గిట్లా వరి వేసినాం, ఇప్పుడు కోతల టైం అన్నట్టు. ఈ టైంలో అకాల ఆనలు కానీ తుఫాను గిట్లా రాకుండా ఉండేందుకై దేవుని తలుత్తాం. గిట్లాంటి పిచ్చి వానల వల్ల పంటలు పోయి రోడ్డున పడ్డోళ్ళు ఉన్నాం. మనం గిట్లా టీవీలో చూస్తున్నాం, గట్లా వానలు పడద్దని భగవంతుని మొక్కుతాం. పంటలు కోసి ధాన్య రాసి మా ఇంటికి వచ్చినప్పుడే పెద్ద పండగ చేస్తాం. అప్పుడే జోరుదారుగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే, మా ఊర్లో చెరువులో చేపలు మస్తు టేస్ట్ ఉంటాయి. చేపలు పట్టినప్పుడు చూడాలి, అప్పుడు పెద్ద జాతరలా కొట్టిద్ది. మా చెరువు గురించి సాల్తి. ఇక ఒక చెట్టు, అద్భుతమైన చెట్టు గురించి చెప్తా. ఇందులో ఏముంది, చెరువు అన్నాక కట్టుంటుంది, కట్ట మీద చెట్టు ఉంటుంది. చెట్టు శ్యామ ఉండకం ఏముంటుంది? ఇది ఎట్లా అద్భుతం అనుకుంటుండ్రా? మా ఊర్లో బి చెరువు ఉంది, కట్ట ఉంది, కానీ మర్రి చెట్టు ఉంది కట్ట మీద. ఆ మర్రి చెట్టు మీద ఇంకో చెట్టు ఉంది, తాటి చెట్టు ఉంది. అందుకే ఇది అద్భుతం అన్నట్టు. ఇట్లాంటి చెట్టు మీద చెట్లు చాలా అరుదుగ్గా అనిపిస్తాయి. చూడండి మర్రి పండ్లు ఎంత ఎర్రగొడుతున్నాయో. ఈ చెట్టు పంట కూసుకొని రైతులు, కూలీలు అన్నం తింటాం. చల్లగుంటుంది. ఇగో ఇట్లాంటి చెట్ల గురించి పల్లెటూరు వాళ్ళకే తెలుస్తాయి, సిటీల వాళ్ళకు తెలియదు. చెట్టు నేల మీద మొలుస్తుంది, కానీ ఈడ చెట్టు మీద చెట్టు మొలిసిందంటే అద్భుతం కాదు. ఇగో ఇదే చెరువుకు పోయే తవ్వ. తవ్వ పంట గడ్డి తిన్నీకి మేకలు, గొర్రెలు తిరుగుతుంటాయి. మా ఊళ్ళో ఇంకో మస్తు విషయం ఉంది, అదే తెల్లకల్లు. మస్తు తాడి చెట్లు ఉన్నాయి. చుట్టూ ఊళ్ళ పొంటోళ్ళు వచ్చి తెల్లకల్లు తాగుతారు. పొద్దుగారు పొద్దుగారు కళ్ళు మస్తు గుమ్ముకుంటుంది. కళ్ళు ఆరోగ్యానికి బి మంచిది. చెరువు గిట్ల దూరంగా ఉన్నోళ్ళు మక్కలు, పత్తి ఎత్తం. మా ఊర్లో గిట్లా కూరగాయలు బి పండిస్తారు. మా ఊరు ఏందని సోసా ఇస్తారా? ఏంది మా ఊరు ఖమ్మం జిల్లాల కూసుమంచి దగ్గర ఒక పల్లెటూరు అన్నట్టు. నెక్స్ట్ వీడియోలో గిట్లా మా ఊరు ఎంకన్న స్వామి గురించి చెప్తా. నమస్తే తీ.